హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బాల్కనీ మేకోవర్ చూద్దాము సో మాది చాలా చిన్న బాల్కనీ ఈ చిన్న బాల్కనీని నేను డిఐవైస్ని యూస్ చేసుకుని ఎలా డెకరేట్ చేసుకున్నానో చూపిస్తాను సో ఇందులో నేను యూస్ చేసిన మ్యాక్సిమం డెకర్స్ అన్నీ డిఐవైసేనండి సో మనం ఎప్పుడైనా బాల్కనీని డిజైన్ చేసుకోవాలన్నా లేదు మేకోవర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఒక ప్లానింగ్ చేసుకోవాలి ప్లానింగ్ అని ఎందుకన్నానంటే సో మనకి ఎండ ఒక సైడ్ నుంచి ఎక్కువగా వస్తుంది వర్షం పడినప్పుడు ఒక సైడ్ ఎక్కువగా జల్లు కొడుతుంది ఇలాగా మనం రెండింటినీ కవర్ చేసుకుంటూ మనం బయట పెట్టిన డెక్కర్స్ అన్నిటివి డ్యామేజ్ అవ్వకుండా ఉండేటట్లు ప్లానింగ్ చేసుకోవాలి సో ఇక్కడ మా బాల్కనీ చాలా చిన్నది అండ్ దీనికి వాల్ తక్కువ విండోస్ అండ్ గ్రిల్స్ ఎక్కువ ఒక సైడ్ అయితే ఫుల్ గ్రిల్స్ వచ్చేస్తాయి సో ఇక్కడ మాకు పావురాలు పిజియన్స్ ఎక్కువగా ఇంట్లోకి వచ్చేస్తుంటాయి కాబట్టి మేము నెట్ వేయించుకున్నాము ఇది కూడా అమెజాన్లో తీసుకొని మేమే వేసుకున్న నెట్ సో ఇప్పుడు మనం ఎలా మేకోవర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మేకోవర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం పెయింటింగ్ వర్క్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను విండోకి అవుటర్ లేయర్ మాత్రమే డార్క్ మెజెంటా పింక్ తీసుకున్నాను ఇది ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది సో మీకు నచ్చిన కలర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఎల్లో కానీ టీల్ బ్లూ కానీ రెండు చాలా బాగుంటాయి నేను కొంచెం బ్రైట్గా ఉండాలని ఈ కలర్ చూస్ చేసుకున్నాను సో ఇలాగ విండోకి అవుటర్ లేయర్ మాత్రమే వేసుకున్నాను సో మధ్యలో విండో గ్లాసెస్ కొంచెం ఖాళీగా ఉన్నాయి అందుకని నేను వాల్ పేపర్స్ వస్తున్నాయి కదా అందులో రౌండ్ సర్కిల్ స్టిక్కర్స్ కొన్ని వచ్చాయి సో అవి కొన్ని స్టిక్ చేసుకున్నాను విండోకి నెక్స్ట్ ప్లాంట్స్ ప్లాంట్స్ అనేటివి మనం ఎక్కువగా పెట్టేసుకుంటే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా కష్టమవుతుంది ఉండే స్పేస్ని బట్టి మనం చాలా తక్కువ ప్లాంట్స్ని పెట్టుకున్నా చూడటానికి లుక్ ఉంటుంది అండ్ మెయింటెనెన్స్ కూడా మనకు అంత ఎక్కువ ఉండదు సో ఇక్కడ నేను ప్లాంట్స్ని కూడా ప్లాంటర్స్ కూడా నేను పెయింట్ వేసుకొని పోల్కా డాట్స్ అని కొన్ని డిజైన్స్ కూడా వేసుకున్నాను ఇలాగా మీకు నచ్చిన కలర్స్తో నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు అప్పుడు చూడటానికి చాలా బాగుంటుంది ఇలా పెయింటింగ్ అండ్ ప్లాంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎలా డెకర్ చేసుకున్నానో చూద్దాము సో ఫస్ట్ ఇది డోర్ బాల్కనీ డోర్ దీనికి ఒక చిన్న వాల్ హ్యాంగింగ్ ఒకటి హ్యాంగ్ చేశాను ఇది కూడా ఒక డిఐవై అను డిస్పోజబుల్ లిడ్తో చేసుకుంది సో ఆ డోర్కి పక్కగా ఒక చిన్న వాల్ వస్తుంది విండోకి డోర్కి మిడిల్లో అక్కడ వెల్కమ్ సైన్ ఉంటుంది కదా ఇది ఆల్రెడీ నేను డిఐవై చేసి పోస్ట్ చేసిన వీడియో అది పెట్టుకున్నాను అండ్ విండోకి ఇంకొక కార్నర్లో ఇక్కడ విన్ బెల్స్ అండ్ ఇది వచ్చి మా పాపది ఒక స్కూల్ ప్రాజెక్ట్ ఉంటే దానికి చేసింది కచ్చా హౌస్ ప్రాజెక్ట్ అని అది పెట్టుకున్నాను అండ్ దానిపైన అది ఫ్రీ ఏదో టూత్పేస్ట్కి ఫ్రీగా వచ్చిన ఒక చిక్ సో దానికి పక్కగా ఉండే గ్రిల్స్కి వాటర్ ప్లాంటర్స్ రెండు అండ్ ఇవి రెండు కూడా డిఏవై వాల్ హ్యాంగింగ్స్ ఏను ఇవి కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను బ్రూమ్ స్టిక్స్తో చేసుకున్నవి పక్కగా చిన్న కార్నర్ వాల్ వచ్చింది సో దానికి నేను బర్డ్స్ అన్నిటివి హ్యాంగ్ చేసుకున్నాను ఈ కార్నర్ వాల్కి ఈ బర్డ్స్ హ్యాంగ్ చేసుకోవడం వల్ల మనకి వర్షం పడినా ఎక్కువగా ఎండ తగిలినా ఇవేమీ డ్యామేజ్ అవ్వవు అండ్ కొటేషన్స్ ఉండే ఒక వాల్ హ్యాంగింగ్ కూడా అక్కడ తగిలించుకున్నాను నెక్స్ట్ దానికి గ్రిల్స్కి ఆపోజిట్లో డోర్కి పక్కగా అటు సైడ్ ఒక చిన్న వాల్ వచ్చింది సో ఆ వాల్కి నేను ఎల్లో కలర్ పెయింట్ వేసుకొని ఆ వాల్కి ఒక ట్రెడిషనల్ లుక్ ఉండాలని నేను ట్రైబల్ ఆర్ట్తో చేసిన ఒక డిఐవై వాల్ హ్యాంగింగ్ని తగిలించుకున్నాను మన దగ్గర ఉన్న వేస్ట్ ప్లాస్టిక్ బాక్సెస్ అండ్ డిస్పోజబుల్ బాక్సెస్ని యూస్ చేసుకొని ఇలా ప్లాంటర్స్ చేసుకున్నాను సో ఇలాగా మనం వాల్ని డెకర్ చేసుకొని దాని పక్కన సీటింగ్ అరేంజ్మెంట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నైట్ టైం కొన్ని లైట్స్ పెట్టుకొని ఇంత చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ మనం కింద కూర్చోలేము పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనం చైర్స్ని కూడా ఇలాగా సెట్ చేసుకోవచ్చు సో ఈ బాల్కనీ ఓవర్ అనేది నేను త్రీ మంత్స్ బ్యాకే డిజైన్ చేసుకున్నాను బట్ పోస్ట్ చేయడం లేట్ అయింది బాగా కానీ ఇప్పటికీ ఏమీ డ్యామేజ్ అవ్వలేదు ఇది నేను రీసెంట్గా తీసిన క్లిప్ సో మాకు పెద్ద వర్షం వచ్చినా కూడా ఎక్కడ ఏది డ్యామేజ్ అవ్వలేదు ఎందుకంటే మనం ప్లానింగ్ అనేది అలా చేసుకొని ఎప్పుడు డెక్కర్ అనేది చేసుకోవాలి బాల్కనీ కాబట్టి ఎక్కువగా ఎండ రావచ్చు అండ్ వర్షం పడవచ్చు డ్యామేజ్ అవ్వచ్చు సో వర్షం పడినా నాకు ఇక్కడ ఇవన్నీ డిస్పోజబుల్ ప్లేట్స్ ఇవేమీ డ్యామేజ్ అవ్వవు అండ్ ఈ కార్నర్లో బర్డ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ పడినా వర్షం పడినా ఎండ పడినా ఏది డ్యామేజ్ అవ్వలేదు అండ్ ఇక్కడ కూడా క్లాత్తో చేసిన వాల్ డెక్కర్ కాబట్టి ఎప్పుడైనా మనం తీసి వాష్ చేసుకొని మళ్ళీ కొత్తగా వేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే లుక్ ఇలా వచ్చింది మీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్స్తోనే మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు బాల్కనీ అనేది సో ఈ సింపుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ మేకర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ